సీఎంగా రేవంత్ జన నీరాజనం, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడింది. అది తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా యనమలు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా ఒక ఉత్కంఠత తెరలేపింది. ఆ జరుగుతున్నటువంటి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డి అనే నేను అని చెప్పేటప్పుడు బాహుబలి సినిమాలో గనక ప్రభాస్కు సంబంధించి ఆ పట్టాభిషేకం ఆ జరిగేటువంటి ఆ సైన్యాధ్యక్షుడికి ఇచ్చేటప్పుడు ఆ సౌండ్ ఉంటుంది కదా, అలాంటి సౌండ్ని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంలో నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఆ హర్షాద్వేగాలతో ఇచ్చినటువంటి ఆనందాన్ని చూస్తే ఆశ్చర్యం కలుస్తుంది. ఒకసారి ఆ వీడియో బయట వేయండి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను, 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 యనమల రేవంత్ రెడ్డి అనే నేను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైట్, క్రౌడ్ ఆ సౌండ్ అంటే పబ్లిక్ లో రేవంత్ రెడ్డి గారికి అంత మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ గెలుపులో కూడా ఆయన ప్రధాన పాత్రధారి, సూత్రధారి, కీలకమైనటువంటి వ్యక్తి ఆయనే అని మనం పదే పదే చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు అటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలు ఇచ్చినటువంటి హర్షాతి ధ్వనులు అలా దద్దరిల్లిపోయింది. ఆ బాహుబలి సినిమా చూసినట్టు ఉంది కొద్దిసేపు అలా ఉంటే ఆ సౌండింగ్, అలాంటి సౌండింగ్ని ఇవాళ పబ్లిక్ నుంచి తనకి ఇవ్వటం జరిగింది. అంటే ప్రజల మద్దతు అంత ఉంది. ఇక అతని బాధ్యత అంతా కూడా పరిపాలన మీద ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం.